వస్తా, ఏమైంది ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది. ఓ అలాగా, నువ్వు లోపలికి పద, నేను డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్ ఏమైంది? డాక్టర్ ఏముంటుంది అల్లుడు, నన్ను అమ్మమ్మని చేయబోతోంది. డాక్టర్ గారు, అయితే అమ్మాయి గారికి ఇదేనా? షట్ అప్, షీ ఈజ్ నాట్ ప్రెగ్నెంట్. దీని అంతటికి కారణం నువ్వే. నానా, ఎస్, ఫుడ్ పాయిజన్. ఒరే ఒంటి కన్ను రోకాసి, వంటలో ఏం కలిపావు రా? ఏం తెలీదు, బల్లినో జరిగో కలిపింటావు. నిజంగా విషం కలిపింటాడు. ఇదిగా ఏదో విషం తెచ్చి అందరు వంటల్లో కలిపేస్తాను, అది తింటారు. ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. ఏంటి కృష్ణ ఇంత లేటు? సారీ, నీకు ఇష్టమైన గులాబీని తీసుకురావడానికి లేట్ అయింది. థ్యాంక్ యూ. కృష్ణ వద్దు. ఆ కృష్ణ, పువ్వే కదా, పోతపోయింది. కృష్ణ, ఆ కృష్ణ, ఈ పువ్వు ఉండాల్సింది చెరువులో కాదు, నీ తల్లో. కృష్ణ, గోరింటాకు పెట్టుకునేది నువ్వు, మంచినీళ్ళ కోసం వస్తు పడేది నేనా? తాగు. ఎలా తాగాలి? నువ్వే తాగించు. సరే తాగు. ఏంటి కృష్ణ చీర సర్దు? నేనా? నేనేమి అంటరాని దాన్ని కాదు. ఏం ఆలోచిస్తున్నావు? సర్దవయ్యా బాబు. సరే, నీకు విషయం తెలుసా, గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట. ఈరోజు చీర కట్టించాను, రేపు తాళి కట్టించుకుంటాను. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా కృష్ణ? అవును, చాలా బాగుంది. ఇక్కడ కూర్చున్నా. ఓకే. Yes. Wow. క్యా సీన్ హై కృష్ణ. నీతో విషయం చెప్పాలి. నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా కృష్ణ. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అందమైన ఆడపిల్లని పక్కన పెట్టుకుని ఐస్ క్రీమ్ గురించి మాట్లాడతావేంటి? సారీ, నీ శారీ చాలా బాగుంది. సారీలు శారీలు కాదు, నీతో ఒక విషయం సీరియస్ గా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. మన ఇద్దరం ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, రెంట్ కూడా కలిసి పంచుకుంటున్నాగా. జీవితం కూడా కలిసి పంచుకుంటే నా మనసులో కూడా అదే ఉంది కృష్ణ. ఐ లవ్ యూ. ఐ టూ. బాగా దెబ్బతగిలిందా? లే, నెమ్మదిగా రా, నేను చెప్తే విన్నావు కదా, అసలే అలవాట్లేని పని, నేను చేసేవాడిని కదా. నెమ్మదిగా నెమ్మదిగా కూర్చో. దెబ్బ గట్టిగా తగిలినట్టుంది, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులే కృష్ణ, అదే తగ్గిపోతుంది. చూసావా, ఇలా వదిలేస్తే రేపు నువ్వు ఆఫీస్కి రాలేవు. ఉండు, నేను మూత తెచ్చి రాస్తాను, ఇప్పుడే వస్తాను. బాగానే ఉంది. ఏం పర్లేదు, ఈరోజు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది.
ఇది బాలేదు. పెళ్ళాడబోయేవాడికి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఇది కరెక్ట్. నువ్వే మాయ చేసావు గాని గుడ్ మార్నింగ్. అదే సుజాత విషయం మాట్లాడదామని. నువ్వేం చెప్పినా నేను నమ్మను. ఈ రోజే వేరే ఇల్లు చూసుకొని మారిపోతాను. ప్లీజ్ నా మాట విను. మన కోసం ఆ నరసింహ రోడ్ పట్టడం నాకు ఇష్టం లేదు. ఒకరి కోసం ఆ నరకాన్ని నేను భరించలేను. ఇల్లు కోసం భార్య భర్తలుగా నాటకం ఆడింది మనం, అందులో నరసింహ తప్పే ఉంది? నువ్వు పెళ్ళైన మగాడివని తెలియక ఆ నాటకాన్ని ఒప్పుకున్నాను. అసలు నాకు పెళ్ళే కాలేదు. ఇదొక కొత్త డ్రామానా? బాగానే యాక్ట్ చేస్తున్నావు. ప్లీజ్ 4 రోజులు ఓపిక పట్టు, అన్ని సర్దుకుంటాయి. ఓకే, నీకోసం కాదు ఆ నరసింహ కోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కృష్ణ గారు, మిమ్మల్ని జిఎం గారు పిలుస్తున్నారు. పదండి. ఇదిగో వదనా, నీకు సంగతి తెలుసా? ఏంటి, ఆ కృష్ణ గురించేనా? అవును వదనా, నిన్ను వచ్చిన సుజాత అది కూడా కృష్ణ పెళ్ళమేనంట. అమ్మో, అయితే కృష్ణకి ఇద్దరు పెళ్ళా? ఒకది పెళ్ళం అయి ఉంటుంది, ఇంకొకటి ఉంచుకున్నది అయి ఉంటుంది. అయితే కట్టుకున్నదెవరో ఉంచుకున్నదెవరో నువ్వు చెప్పవద్దు. ముందు సుజాతను పెళ్లి చేసుకుని ఉంటాడు, ఆ తర్వాత సుజాతకు తెలియకుండా రజిత్తో ఇక్కడ కాపురం పెట్టుంటాడు. నిజమే వదినా, నువ్వు చెప్పింది కరెక్టే. లేకపోతే ఆ ఇంటికి ఎందుకు దిగింది సుజాత? పైకి కనిపించడు గాని ఆ కృష్ణ తేనె పూసిన కత్తి. నాకు ముందు నుంచి ఆ కృష్ణ గారి మీద డౌట్ గానే ఉంది. నాకు చెప్తే కళ్ళు పీకెత్తా అన్నారు, ఇప్పుడు ఆ లేడీస్ అంతా చేయండి. కృష్ణ శ్రీరామచంద్రుడు అన్నావు కదా, అతనికి ఇద్దరు పెళ్ళాలంట, నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇలా ఆరునెలలో ఏడిస్తేనే ఊరుకుంటారనుకున్నావా? ఏమండి నరసింహ, నువ్వు కూడా నన్ను మోసం చేస్తే ఎలా? ఇంతకీ ఆ సుజాత ఎవరు? కృష్ణ భార్యమ్మ. అంటే? అంటే ఇద్దరు పెళ్ళాల ముద్దుల కృష్ణ అన్నమాట. మోసం దగా. ఇదిగో నువ్వు ఆ కృష్ణతో పాటు ఇల్లు ఖాళీ చేస్తే బయటకు వెళ్ళిపోయిపోయి చేయకండమ్మా. సుజాత గురించి నాకు తెలిసిన నిజాన్ని చెప్తే మీరు బాధపడతారు, వీడు బాధపడతారు. అంత బాధపడాల్సిన విషయం ఏమిటో? అదొక విషాద గాథమ్మా. అందరూ ఆడపిల్లల సుజాత కృష్ణలు కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పాలు నీళ్ళ కప్పు సాసర్ల కలిసిమెలిసి తిరిగేవారు. పుష్పాలు వికసించాయి, మేఘాలు వెళ్లిపోయాయి, వర్షాలు పడుతున్నాయి గాని బావులు నిండటం లేదు, వర్షాలు పడుతున్నాయి గాని పంటలు పండటం లేదు, వర్షాలు పడుతున్నాయి. ఈ సుత్తంతా మాకెందుగా, అసలు విషయం ఏంటో చెప్పు. ఎండాకాలం వస్తే మామిడికాయలు తినాలని, వర్షాకాలం వస్తే చింతకాయలు తినాలని తుల్లి తుల్లి పడేది. తుల్లి తుల్లి పడడం ఎందుకు? కొనుక్కు తినొచ్చు కదా, ఊర్లో దొరకబోయితే. దొరక్క కాదు, కడుపు పండక. అంటే పిల్లలు పుట్టలేదన్నమాట? అవునమ్మా, పిల్లల కోసం ఎన్నో నోములు నొచ్చింది, ఆఖరి గుళ్ళ చుట్టూ పొర్రు దండాలు కూడా పెట్టింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి డాక్టర్ సమరాన్ని కలిసింది. మంచి పని చేసింది. ఆయన అన్ని టెస్టులు చేసి ఒక నిజాన్ని చెప్పారు. సుజాతకు పిల్లలు పుట్టరని. వైర్లు తెగిపోయాయి, బల్బులు కాలిపోయాయి,
ట్రాన్స్ఫార్మర్స్ బద్దలయ్యాయి. మధ్యలో ఈ భాగం తొంగతాయటే. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన సుజాత కృష్ణ వద్దు వద్దు అంటున్నా రజితను ఇచ్చి పెళ్లి చేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడితే చూసి తరించాలని. అందుకే ఇక్కడికి వచ్చింది. తలకేటేటో అనేసిన నేట అనుకోక. నేనేమి అనుకోలే. అయ్యో అమ్మా సుజాత, నువ్వు నిజంగా దేవతవమ్మా. నేనా? అవును. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అంటే అసలు ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు అల్లుడు. ఈ రోజు నుంచి రజిత సుజాత ఇద్దరు నా కూతుళ్ళే. మా ఇద్దరిని షాపింగ్ కి తీసుకెళ్తే మాకు కావాల్సిన కొనుక్కుంటాం బావా. ఓ అలాగే తీసుకెళ్తాం. థాంక్స్ బావా. అయితే ఇప్పుడు రండి. మా పాపాల తొలగించు బాబాకు దానం పెట్టుకుని వెలిగించినావయ్యా మమ్ము వెలిగించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి. రేయ్ నీ ఏరియా ఎట్లుందిరా? నా ఏరియాకేమన్నా మస్తుంది. మరి నీ ఏరియా? ఐఎమ్ కింగ్ అన్న. అన్న అనసూయమ్మ గారింట్లో ఉంటున్న ఇద్దరు పిల్లల ముద్ర మొగుడు వాడే. రండిరా. నాకైతే పట్టు చీర, నాకైతే ముచ్చలహారం. సరే ఇద్దరికి ఓకే. ఎందుకు ఆపావు? నువ్వు ఇద్దరిని మేనేజ్ చేయలేవు కానీ ఓదన్న కుదిలే దిన్న దన్న. ఏం కూసావరా చంపా. సవాలుడు, ఆ రంగగాడి పొగరానిచ్చి మన కాలనీ పరువు నిలబెట్టావు. అంతా మీ అభిమానం అంటే. అన్నట్టు రేపు నీ పుట్టినరోజు కదూ. ఏంటి నా పుట్టినరోజా? అదే అల్లుడు, రేపు కృష్ణాష్టమి. ఓహో అయితే వస్తామండి మీ ఇద్దరు కూతులతో సహా వస్తాను.